హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, థంబ్నైల్లో ఆల్రెడీ చూసారు కదా, ఇద్దరు పిల్లలు కలిసి మొగుడిని అయితే చంపేశారు. ఎలా చంపారు, ఏంటి, ఎక్కడ జరిగింది, ఇది ఇండియాలోనే జరిగిందా, మొత్తం అంతా ఇండియాలోనే జరిగింది, ఎలా జరిగింది, ఏంటి చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. కంప్లీట్గా చివరి వరకు వాచ్ చేయండి, చాలా కొత్త కొత్త థింగ్స్ అయితే తెలుస్తూ ఉంటాయి ఈ వీడియోలో. ఈ ఫిన్కేస్ వీడియో నచ్చిందనంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి లైక్ చేయకుండా వెళ్ళిపోదాం, మరి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్లీజ్ డోంట్ స్కిప్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, 57 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఇంకో పెళ్లి కోసం అయితే తహతహలాడుతున్నాడంట. తహతహలాడుతున్నాడు, ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మళ్ళీ ఇంకొక పిల్లం కోసం అయితే మాత్రం వెయిట్ చేస్తున్నాడంట. వెయిట్ చేస్తున్నాడు, ఇదంతా బాగానే ఉంది చెప్పడం, ఇంట్లో చెప్పాడు నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను, మీరే కాదు తను కూడా కావాలి అని చెప్పి చెప్పాడు. చెప్తే గొడవలు అయితే జరుగుతున్నాయి, అంటే లాస్ట్ 1 వీక్ నుంచి గొడవలు అయితే జరుగుతున్నాయి. పర్లేదు, ఇదంతా నార్మల్గా రొటీన్ అనుకున్నారంట. కానీ కొట్టడం అయితే జరిగింది. లాస్ట్ 2 డేస్ నుంచి బాగా వేధిస్తున్నాడు. వేధించడం వల్ల ఏం జరిగిందనంటే, ఇద్దరు వైఫ్స్ అయితే కలిసిపోయి తిన్న అయితే చంపేశారు. ఎలా చంపేశారనంటే, తిని యొక్క టాయిలెట్ని అయితే కోసేయడం అయితే జరిగింది. కోసేసిన వాళ్ళు కోసేశారు, నార్మల్ డెత్ అని చెప్పి ఫ్యూనరల్ చేద్దామని చెప్పి ట్రై చేశారు. ట్రై చేస్తే పక్కింటి వాళ్ళకి డౌట్ వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇలాగా ఈయన మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈయన సడన్గా చచ్చిపోవడం వల్ల వెనకాల ఏదో సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. వెంటనే పోలీసులు వచ్చి చెకింగ్ మొత్తం అంతా జరిగితే ఇంట్లో ఏదైతే నైఫ్, బ్లడ్ ఉండడం ఇవన్నీ చెక్ చేస్తే ఓకే, ఇదైతే మాత్రం మర్డర్ అయితే చేశారు వీళ్ళిద్దరూ అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇద్దరిని ఎంక్వైరీ చేయడం వల్ల ఏం జరిగిందనంటే, ఫస్ట్ వైఫ్ అయితే ఎవరైతే ఉన్నారో హాజరా, ఆవిడైతే నిజమైతే చెప్పేసింది, నేనైతే ఇలా చేశాను, నాకు ఏ శిక్ష చేసినా పర్లేదు అని. అంటే ముందుగా అయితే బాడీని అయితే పోస్ట్ మార్టం అయితే చేశారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈవిడికైతే అలా బాడీని పాతి పెట్టేసిన తర్వాత ఈవిడిని కోర్ట్ లో నుంచోబెట్టి మొత్తం అంతా చెప్పించారు. చెప్పేస్తే ఇవిడికైతే జైలు అయితే వేశారు. ఇదైతే మాత్రం ఇక్కడ వరకు ఉన్న సిచ్యువేషన్. విలేజ్ వచ్చేసి సిహాపూర్ విలేజ్, అది ఏ సిటీకి వస్తుందనంటే ముజాఫర్నగర్కి వస్తుంది. ఇదైతే స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. వీళ్ళ యొక్క నేమ్ వచ్చేసి, వీళ్ళ పేరు, తన పేరు వచ్చేసి అహ్మద్, సైలిక్ అహ్మద్. ఏజ్ వచ్చేసి 57 ఇయర్స్ అండ్ హీఈస్ ఏ ప్రీస్ట్, మత ప్రచారకుడు. ఇన్ ఎక్కడైతే ఉంది కదా, సిహాపూర్ విలేజ్లో అయితే మత ప్రచారకుడు. అతనైతే కొంచెం పెద్ద ఫ్యామిలీయే, బాగా వెల్ నోన్, అందరికీ తెలిసిన ఫ్యామిలీ. ఇదైతే మాత్రం ఒక ట్రాజడీ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా బోల్డ్గా జరుగుతూ ఉంటాయి. కానీ థర్డ్ వేవ్ కావాలి అని అనడం, అది కొంచెం హెరాస్ చేయడం అన్నది, మీలో ఎవరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చలేదంటే డిస్లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.